ఎగ్ మసాలా పచ్చడి తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు బాయిల్ ఎగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆవాల జీలకర్ర పొడి ఆవాలు జీలకర్ర కరివేపాకు కారం పసుపు ఉప్పు ఎల్లుల్లి ఎగ్ మసాలా పొడి ఆయిల్ చింతపండు గుజ్జు ఓకే ఫైన్ అండి సో స్టార్ట్ చేద్దామా ఓకే సో ముందుగా ఫ్రై పాన్ తీసుకో ఫ్రై పాన్ ఓకే వెలిగించేన పొయ్యి ఫస్ట్ సో ఎగ్ ఎగ్ అంటే చాలా ప్రోటీన్ ఫుడ్ కదండి అవునండి మనం ఆయిల్ వేసుకోవాలండి ఓకే ఆయిల్ ఎంత అండి ఇది ఒకేసారి అండి ఇప్పుడు ఆయిల్ మళ్ళీ పోప్ ఏముండదు డైరెక్ట్ పోప్ నుంచి స్టార్ట్ చేయాలండి మళ్ళీ పోప్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ సో ఏంటండి ఎగ్ మసాలా పచ్చడి ఎగ్ మసాలా పచ్చడి ఎగ్ మసాలా తిన్నాం గానీ ఎగ్ మసాలా పచ్చడి ఎప్పుడు తినలేదు ఓకే ఇప్పుడు హీట్ ఆయిల్ అయిన తర్వాత సో ఎగ్ తోటి ఇన్ని రకాలు కూడా చేసుకోవచ్చండి ఎగ్ మసాలా మామూలు ఎగ్ మసాలా హోటల్లో ఉంటుంటాయి ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాం ఎగ్ మసాలా పచ్చడి ఫస్ట్ టైం చూస్తాం అవును ఈ కొంచెం పచ్చడి అంటే స్టే ఉండాలని కొంచెం మనం జర్నీకి ఎప్పుడైనా నాన్ వెజ్ ఇప్పుడు చికెన్ మటన్ లేకుండా ఎగ్ కూడా తీసుకోవచ్చు అని అవునండి ఎప్పుడు చికెన్ మటన్ అయినా బోర్ కొడుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఎగ్ కూడా తింటే బాగుంటుంది అప్పుడప్పుడు రెగ్యులర్గా ఎగ్ తినాలంటారు కదా పిల్లలకి మెయిన్ పిల్లలకి పెట్టాలంటారు హీట్ అయిందండి కొంచెం ఇంకా హీట్ అవ్వాలి సో ఎంత ఎన్ని ఎగ్స్ తీసుకున్నారండి ఇది 8 ఎగ్స్ అండి 8 ఎగ్స్ తీసుకున్నారు ఓకే సో ఉడికించేశారు ఎగ్స్ తీసుకుని ఫస్ట్ ఉడికించేశారు వాటిని ఉడికించేసి కట్ చేసుకున్నారు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిందండి ఓకే ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం ఆవాలు సో సిమ్లో పెట్టాలంటే అవసరం లేదండి అవసరం లేదు హాఫ్ స్పూన్ అండి హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఇది కూడా హాఫ్ స్పూన్ అండి జీలకర్ర డైజెషన్కి మంచిది కరివేపాకు అండి కరివేపాకు కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు కదండి కొంచెం వెల్లుల్లిపాయ రోజుకి ఎట్లా అన్నిట్లో వెల్లుల్లిపాయ యూస్ చేయడం మంచిది యాక్చువల్గా సో ఇంట్లో ఈ ఈ రెగ్యులర్గా చేస్తుంటారండి దేని దేంట్లోకి ఎక్కువగా వాడుకోవచ్చు అండి మనం అంటే ఈ ఎగ్ మసాలా పచ్చడిని ఇది మనం రైస్ తో తినొచ్చు అండి రైస్ తోటి అవును ఎన్ని రోజులు ఉంటుందండి ఇది ఇది మనకి 15 డేస్ ఉంటుంది 15 డేస్ అంటే ఎగ్స్ ఏం కాదండి అలా ఉండిపోతుంది ఉంటాయి కొంచెం ఫ్రై అవ్వాలండి మంచిగా సో ఆ వెల్లుల్లి మొత్తం బ్రౌనిష్ వచ్చేసేలా అవునండి ఎగ్ మసాలా కోసం అని ఇది రెడీ ప్రిపేర్ చేసినాం కదా ఏమేమి వేసారండి ఎగ్ మసాలా కోసం అన్నారు ఇంట్లో కొబ్బరి కారం ఇంకా వెల్లుల్లి ధనియాలు కొబ్బరి కారం వెల్లుల్లి ధనియాలు ధనియాలు జీలకర్ర జీలకర్ర సో అన్ని కలిపి పౌడర్ చేసుకున్నాం పౌడర్ చేసుకున్నాం ఓకే స్పెషల్లీ ఈ ఎగ్ మసాలా కోసం అండి ఎగ్ మసాలా పచ్చడి కోసం చేసింది అయితే నార్మల్గా ఎగ్ మసాలా చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు అండి చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందాం అండి ఒక 4 స్పూన్ ఒక 4 స్పూన్ ఒక డైరెక్ట్ దీంట్లో సిమ్లో పెట్టేస్తాం మాడిపోదండి ఇలా డైరెక్ట్ పోపులో వేస్తే మనం ఇప్పుడు ఎగ్ వేసుకోవాలండి ఎగ్స్ కొంచెం మనం హీట్ ఎక్కువ ఆయిల్ అయింది దీంట్లో పెట్టేస్తాం ఆఫ్ చేయండి ఎగ్ మసాలా పచ్చడి ఎగ్ మసాలా అయిపోయింది ఎగ్ కూడా అందులో వచ్చేసింది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఒక 2 స్పూన్ 2 స్పూన్స్ ఉప్పు ఈ ఇది కొన్ని కొన్ని అసలు పచ్చళ్ళల్లో కొంతమంది ఈ సైంధవ లవణం అని రాక్ సాల్ట్ వాడుతూ ఉంటారు కదండి అది కూడా వాడుకోవచ్చు అండి అవును వాడుకోవచ్చు కానీ అది మళ్ళీ మెల్ట్ అవ్వడానికి టైం అవుతుంది మళ్ళీ మిక్సీ చేసుకోవాలి పెట్టుకోవాలంటే రెడీమేడ్గా చేస్తున్నారు సో ఇప్పుడు ఈ ఆయిల్ అంతా దీన్ని అబ్జర్వ్ చేసేస్తుందండి అవునండి ఇప్పుడు మనం స్టాప్ అయినా పెట్టుకుందాం స్టాప్ పెట్టి పెట్టేస్తాను కొంచెం లైట్ కారం వేసుకోవాలండి కలర్ గురించి కలర్ గురించి సో ఆల్రెడీ అంతకుముందు మసాలా ఉంది అవును దాంట్లో కారం ఉంది జస్ట్ కలర్ గురించి మళ్ళీ 1 స్పూన్ బేసిక్గా పిల్లలు కలర్ఫుల్గా ఉంటేనే తింటూ ఉంటారు లేకుంటే ఏంటి ఇది కలర్ లేదు అని అంటూ ఉంటారు ఇప్పుడు చింతపండు గుజ్జు తీసినాం కదండి అది ఒక 1 కప్ వేసుకోవాలి ఎంత చింతపండు గుజ్జు ఎంత క్వాంటిటీ తీసుకున్నారండి
100 గ్రామ్ అట్లా ఉంది కానీ ఇంత మనకు పడదు మనం ఒక 6 స్పూన్ వేసుకుందామండి చింతపండు పులుసు ఎంత తీసుకోవాలి ఒక 6 స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఎందుకండి చింతపండు పులుసులో ఇది జస్ట్ ప్రిజర్వేటివ్ కోసం మనం ప్రిజర్వేటివ్ అంటే మనం కొంతమంది నిమ్మకాయ కూడా వేస్తుంటారు కదండి కానీ ఇది నిమ్మకాయ కాకుండా చింతపండు వేస్తాం చింతపండు మసాలాకి సెట్ అవుతదండి అది ఓహో మసాలాకి సెట్ అవుతుంది ప్రిజర్వేటివ్ గా మనం నిమ్మకాయలు ఇట్ ది సేమ్ టైం మసాలాని బట్టి చింతపండు పులుసు వాడతాం కొందర్ వెనిగర్ వేస్తారు వెనిగర్ వేస్తారు చింతపండు మొత్తం అబ్జర్వ్ అవ్వాలండి ఒక మొత్తం చింతపండు మొత్తం అది ఎక్స్ కి పట్టేసేయాలి ఎక్స్ కి పట్టేసుకోవాలి సో ఒక 5 నిమిషం పడుతుందండి అవునండి సో అది ఉన్న చింతపండు పులుసు మొత్తం ఎక్స్ కి పట్టాలి ఒక 5 నిమిషం పడుతుంది సో 5 నిమిషం వెయిట్ చేద్దాం ఓకే కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లో తీసుకోవాలి అంతే స్టవ్ కూడా ఆఫ్ చేసేసాం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా ఓకే ఎగ్ ని ఎగ్ సర్వింగ్ బౌల్ లోనే పెట్టేద్దాం వేయనండి అయిపోయిందండి డిష్ అవుట్ చేసుకుందాం ఓకే అండి సూపర్ కంప్లీట్ అయిపోయింది సూపర్ అండి ఇచ్చేసా టేస్ట్ చేయనా సరే సురేష్ గారు ఎగ్ మసాలా పచ్చడి టేస్ట్ చేసి చెప్పండి ఓకే ఎగ్ మసాలా పచ్చడి రెడీ అయిపోయింది ఎగ్ మసాలా పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కోడిగుడ్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆవాలు జీలకర్ర పొడి ఆవాలు జీలకర్ర కరివేపాకు కారం పసుపు వెల్లుల్లి రెబ్బలు ఎగ్ మసాలా పొడి చింతపండు పులుసు ఉప్పు నూనె ఎగ్ మసాలా పచ్చడి తయారీ విధానం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడయ్యాక అర చెంచా ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు 4 చెంచాల ఎగ్ మసాలా పొడి కట్ చేసుకున్న కోడిగుడ్డు వైట్ సరిపడ ఉప్పు సరిపడ కారం చింతపండు రసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ మసాలా పచ్చడి రెడీ